చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారి మనసు ఎంత పెద్దదో నేను మీకు చెప్పనవసరం లేదు ఇంటింటి తలుపు తట్టి మరి సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని అద్భుతమైన పథకాలను చేస్తూ కూడా ఏ ఒక్క రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఏ ఒక్క చార్జీని పెంచలేరు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కరెంట్ చార్జీ పెరిగిందని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేవు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో గ్యాస్ ధరలు పెరగలేదు ఆర్టీసీ చార్జీలు పెరగలేదు ఏ ధరలు పెంచకుండానే ఏ కొత్త పన్ను వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ మన దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు ఇప్పుడు అధికారంలో ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారి రకల కష్టం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకానికి తోట్లు పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి ఉద్దేశాన్ని విమర్శించింది అన్ని చార్జీలను పెంచింది అన్ని పన్నులను పెంచింది పేదవాడు పాపం బ్రతుకు భారమైపోయి ఇల్లు గడవలేదని అప్పుల పాలైపోయి అల్లాడిపోతుంటే చూసి నవ్వుకుంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలు సరిపోలేదన్నట్టు ఇప్పుడు విభజన అంటే ఒక తల్లి బిడ్డలైన తెలంగాణ సీమాంధ్రుల మధ్య అన్నదమ్ముల మధ్య అగ్గి పెట్టి అగ్గిలో చలి కాచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ గొడ్డలితో నరికినట్టు మన రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి కేవలం వాళ్ళ ఓట్ల కోసమో సీట్ల కోసమో టీఆర్ఎస్ ని తమలో కలుపుకునైనా సరే కేంద్రంలో లబ్ధి పొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి అన్న ఏకైక కారణం చేత మన రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ అమ్మ మీరు ఫ్లాగులు కొంచెం కింద పెట్టాలంట మీ బోర్డులు కూడా కొంచెంసేపు కొంచెంసేపు కేంద్ర ప్రభుత్వం ఇంత ఘోరంగా మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కృష్ణ గోదావరి నదుల విషయంలో అయితేనేమి మధ్యలో ఇంకా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ రెండు నదులు కృష్ణ గోదావరి నీళ్లు మనకు రావని ఆగిపోతాయని తెలిసి ఆ నీళ్లను అడ్డుకుంటే సీమాంధ్ర ప్రాంతం ఒక మహా ఎడారైపోతుందన్న విషయం తెలిసి నీళ్ల విషయంలో అయితేనేమి రాజధాని విషయంలో అయితేనేమి ఇక ఏ ఇతర విషయంలో అయినా కూడా ఏ పరిష్కారాలు చూపించకుండానే ఘోర అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ ఒక పక్కేమో కృష్ణ గోదావరి నీళ్లు ఏరట ఇంకో పక్కేమో హైదరాబాద్ రాజధాని కూడా తీసేసుకుంటారట సంక్షేమ పథకాలు నడిపే దారి కూడా చూపించారట అంటే ఈ ప్రాంతం వారు బ్రతకాలని మీ ఉద్దేశమా లేకపోతే బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకోవాలని ఈ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమా కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమని సీమాంధ్రులంతా ఒక మహా వల్లకాడును చేస్తారా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి పోనీ మన ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరైనా సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం రైతులకి మహిళలకి పావలా వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తామని ఎస్సీ ఎస్టీ సప్లైనని బంగారు తల్లి అని ప్రజల కోసం కాకుండా కేవలం ప్రచారం కోసమే పథకాలను మొదలుపెట్టిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఇంత ఘోర అన్యాయం జరుగుతుందే మీరైనా సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం అసలు ముఖ్యమంత్రి గారు
కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీలిస్తున్నారు అని మీకు చెప్పి చేశారా లేకపోతే మీకు చెప్పకుండా చేశారా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి అని అడుగుతున్నా మీతో చర్చలు జరపకుండానే మీకు చెప్పకుండానే ఈ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీలిస్తున్నామని నిర్ణయం తీసుకుందా అంటే మీరు వాళ్ళ దృష్టిలో అంత తరంగాణులని అంత పనికిరాని వారని మీకంత సీన్ లేదని వాళ్ళ అభిప్రాయమా లేకపోతే మీతో సంప్రదించిన తర్వాత మీతో చర్చలు జరిపిన తర్వాత మీ ఆమోదంతోనే ఈ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీల్చాలని నిర్ణయం తీసుకున్నా కూడా కేవలం మీ పదవిని కాపాడుకోవడం కోసము ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీల్చుతున్న విషయం మీకు తెలుసా తెలియదా మీకు తెలిసి కూడా గోప్యంగా ఉంచారా లేదా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అసలు అసలు మన రాష్ట్రాన్ని చీలుస్తున్నాము అని కాంగ్రెస్ పార్టీ సంకేతాలు పంపించిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు రాజీనామాలు చేశారు మరి ముఖ్యమంత్రి గారు మీరేం చేశారు జిష్టిబొమ్మలా ఏమీ చేతగానిలా లాగా అలాగే కళ్ళు పెగించి చూసింది మీరు కాదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా చేసిన అన్యాయం అంతా చేసేసి ఆ తర్వాత ఇప్పుడు మైక్ పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి అన్యాయం జరిగిపోతుంది అని మీరు చెప్పిన తీరు ఆహా ముఖ్యమంత్రి గారు మీకున్న తెలివితేటలు ఇన్ని కాదండి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామా చేసిన రోజే మీరు కూడా రాజీనామాలు చేస్తుంటే ఈ ప్రక్రియ అప్పుడే ఆగిపోయేలా ముఖ్యమంత్రి గారు కన్న తల్లి లాంటి తెలుగు తల్లికి వెన్నుపోటు పొడుస్తుంటే కూడా మీకు చీమ కొట్టినట్టేనా లేదు ముఖ్యమంత్రి గారు కనీసము ఒక్క క్షణమైనా మీరు నిజాయితీగా అయ్యో నా ప్రజలకు సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంది అని మీకు ఒక్క క్షణమైనా బాధేసుంటే ఆ రోజే రాజీనామా చేసేవారు కాదు ముఖ్యమంత్రి గారు మీరు సిగ్గు లేకుండా ఇంకా అదే పదవిని పట్టుకుని వేలాడుతున్నారే అసలు మీరు సంపాదించుకుంటే వచ్చిందో ముఖ్యమంత్రి గారు ఆ పదవి మీకు రాజశేఖర రెడ్డి గారి పనితీరును చూసి రాజశేఖర రెడ్డి గారి మంచి మనసును చూసి ప్రజలు ఆయనను ఆశీర్వదిస్తే ఆయన మిమ్మల్ని స్పీకర్ని చేస్తే మీరు అప్పుడు సోనియా గాంధీ కంటికి కనిపిస్తే అప్పుడు అయ్యారు మీరు ముఖ్యమంత్రిగా మీరు సంపాదించుకోని పదవి మీద మీకు అంత మోజెందుకు ముఖ్యమంత్రి గారు ఇంతమంది ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఇంత స్వార్థ రాజకీయాలు చేస్తారా అని మీకు ఒక్క క్షణం కాకపోతే ఒక్క క్షణమైనా ఈ రాజకీయాల మీద మీ హైకమాండ్ మీద మీకు విరక్తి కలగలేదా ముఖ్యమంత్రి గారు మీరేం నాయకుడండి అసలు మీరు ముఖ్యమంత్రిగా ఉండడము ఈ రాష్ట్రం చేసుకున్న కర్మ కాదా ఈరోజు మన కర్మ కొద్ది ఒక పక్కేమో ఇంత తరంగాల ముఖ్యమంత్రి ఉంటే ఇంకో పక్కేమో అంతే తరంగాని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు ఉన్నారు పాలక పక్షాన్ని కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన చంద్రబాబు గారు ఈ విభజనకు కారణమయ్యాడంటే ఈయన కంటే నీచుడు ఈయన కంటే దుర్మార్గుడు ఇంకొకడు ఉంటాడా ఈ రోజు మన రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రాష్ట్రాన్ని విభజించాలి అనుకుంటుంది అంటే దానికి కారణము చంద్రబాబు గారే తెలంగాణ ఇచ్చేసుకోండి అంటూ ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసినట్టు తెలంగాణకి అనుకూలంగా లేఖను రాసి ఇచ్చేశాడు చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తుంది అంటే దానికి కారణము చంద్రబాబు గారు ఆ విభజనకు పలికిన మద్దతు చేసిందంతా చేసి చంద్రబాబు గారు ఈరోజు
నీకు ఏ మాత్రం చిత్తశుద్ధున్నా ముందు రాజీనామా చేయి, నీ ఎమ్మెల్యేలు ఎంపీల చేత రాజీనామా చేయించు, తర్వాతనే సీమాంధ్రలో అడుగుపెట్టని ప్రజలంతా చంద్రబాబు గారిని నిలదీయాలి, తరిమి తరిమి కొట్టాలి. నిజంగానే ఈ గడ్డ మీద పుట్టిన వాడివైతే ముందు తెలంగాణకి అనుకూలంగా నువ్వు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకో, ఆ తర్వాత ప్రజల మధ్యలో కనపడు నువ్వు అని చంద్రబాబు గారిని ఎక్కడక్కడ ప్రజలు నిలదీయాలి. ఆ లెటర్ వెనక్కి తీసుకునేంత వరకు చంద్రబాబు గారిని తరిమి తరిమి కొట్టాలి. చేసిందంతా చంద్రబాబు గారు చేసి రాజశేఖర రెడ్డి గారు విభజనకు కారణం అంటున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఈ రాష్ట్రానికి గతి పట్టుండేది కాదు అని ప్రధానమంత్రితో పాటు ప్రతి ఒక్కరూ చెబుతుంటే, ఇంకో వైపేమో తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చింది చంద్రబాబు గారైతే రాజశేఖర రెడ్డి గారు కారణం అంటున్నారంటే అసలు ఈ చంద్రబాబు అన్న వాడికి మనస్సాక్షి ఉందా? ఈయన అబద్ధాలకు హద్దు పద్దు ఉందా? అందుకనే రాజశేఖర రెడ్డి గారు ఈయన అబద్ధాల గురించి ఒక మాట అనేవారు. చంద్రబాబు గారికి ఒక మునీశ్వరుడు శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకనే చంద్రబాబు గారు ఎప్పుడూ నిజం మాట్లాడరు. మన కర్మ ఏమిటంటే ఒకవైపేమో ఓట్ల కోసమో సీట్ల కోసమో తెలంగాణని తమే ఇచ్చామైన క్రెడిట్ కోసమో కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకో వైపేమో ఓట్లు పోతాయని సీట్లు పోతాయని క్రెడిట్ తనకు రాకుండా పోతుందేమోనని కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా నోరు విప్పకుండా చూస్తున్నాడు చంద్రబాబు గారు. ఇద్దరు కలిసి మన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, తీరని అన్యాయం చేస్తున్నారు, తరతరాలు క్షమించలేని ఘోర పాపం చేస్తున్నారు. హఠాత్తుగా ఏ పరిష్కారము చూపించకుండానే మన రాష్ట్రాన్ని విడగొడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ సంకేతాలు ఇచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతమంది నాయకులు రాజీనామాలు చేశారు. ఇది అన్యాయమని ప్రజల తరపున నిలబడడానికి వాళ్ళ పదవుల్ని కూడా త్యాగం చేశారు. కానీ ఎంతమంది కాంగ్రెస్ టీడీపీ నాయకులు ప్రజల తరపున ఇది అన్యాయమని నిలబడి ఈరోజు పోరాటం చేస్తున్నారు? సీమాంధ్రకు చెందిన అంతమంది కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు రాజీనామాలు చేసేస్తుంటే ఈ పార్టీకి దేశమంతా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని గమనించేది, కాంగ్రెస్ పార్టీ తమ నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగేది, అసలు ఈ విభజన ప్రక్రియ ఆగిపోయేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఒకే మాట చెప్పింది, ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఒక తండ్రిలాగా ఆలోచన చేయాలి, అది ఎలా చేస్తారో మీరు అందరినీ పిలవండి, చర్చలు జరపండి అని పదే పదే కోరింది, లేఖలు రాసింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్యం, న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే విభజించే హక్కు మీకు ఎక్కడుంది? న్యాయం చేయటము మీ ఉద్దేశమే కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. న్యాయం చేయటము మీకు చేత కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మన ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతుంటే జగనన్న చేతులు కట్టుకుని కూర్చోడు. జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయకుండా ఎంతకైనా ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తూనే ఉంటుందని మీకు మాటిస్తున్నాం. తను నిర్బంధంలో ఉండి కూడా 16 నెలలుగా అన్యాయంగా నలిగిపోతూ ఉండి కూడా తన కష్టాన్ని పట్టించుకోకుండా కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతుందని 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడు జగనన్న. తన వంతు పోరాటము
ఒక్కరే ఒంటరిగా చేశాడు జగనన్న. అందుకే ఈ రోజు గర్వంగా చెప్తున్నాం, జనంలో ఉన్నా జైల్లో ఉన్నా జగనన్న జననేత. బయట ఉన్న ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులు దొంగలే ద్రోహులే. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకు లేవు. అందుకనే కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐ ఉసుగొల్పి జగనన్నను జైలుపాలు చేశారు. కానీ కానీ బోనులో ఉన్న సింహము సింహమే. ఉదయించే సూర్యుడిని ఎవ్వరు ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరు ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా నిలబడాలని మా ప్రార్థన. మా కోసం సమయం చేసుకుని మీరు వచ్చినందుకు, గంటల తరబడి మా కోసం వేచి ఉన్నందుకు అమ్మా నీకు అండగా మేమున్నాం తల్లి, నువ్వు భయపడద్దు అని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు మీ అభిమానానికి మీ ఆప్యాయతకు మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. రాజన్న పాటల్ని ఇప్పుడు శర్మిలమ్మ గారు బహుకరిస్తూ ఉన్నారు. ఈ పాటల సారాంశం అద్భుతంగా ఉన్నది. అదేవిధంగా నారాయణ రమణారెడ్డి గారు ఒకటవుదాం ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి